ఈ వీడియోలో స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ సంబంధించిన ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని జియోజీబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాను. ముందుగా ఈ యొక్క ప్రాసెస్ కంట్రోల్ సంబంధించిన ఈ ప్రశ్నను చదివి వినిపిస్తాను. కన్సిడర్ ది 4 శాంపిల్స్ ఈచ్ ఆఫ్ సైజ్ 5 టేకెన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ లాట్ ఆఫ్ ఎ మెషిన్. సో ఇక్కడ మనకి ఒక 4 శాంపిల్స్ తీసుకున్నారు, S1, S2, S3, S4. సో వీటి యొక్క డేటా సైజ్ వచ్చి 5 అన్నమాట. సో ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చారు మనకి. సో ఇక్కడ దాని కింద ఒక 4 యాక్టివిటీస్ ఉన్నాయి. మొదటి యాక్టివిటీ ఏంటంటే, టు క్యాలిక్యులేట్ ద శాంపిల్ మీన్ S1 బార్, S2 బార్, S3 బార్, S4 బార్ అండ్ ద మీన్ ఆఫ్ ది శాంపిల్ మీన్స్. సో ముందుగా మనం జియోజీబ్రా ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క డేటాని మనం స్ప్రెడ్షీట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ డేటాని ఏదైతే S1, S2, S3, S4 ఉందో దాన్ని కాలమ్స్ వైజ్గా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మన మొదటి యాక్టివిటీ ఏంటంటే, ముందుగా S1 బార్ కనుక్కుంటాం, తర్వాత S2 బార్ కనుక్కోవాలి, తర్వాత S3 బార్ కనుక్కోవాలి, S4 బార్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత మనం ఫైనల్గా ఈ యొక్క S బార్ వాల్యూ ఫార్ములా ఇచ్చారు కదా, అది కనుక్కోవాలి. అదేంటంటే S1 బార్ ప్లస్ S2 బార్ ప్లస్ S3 బార్ ప్లస్ S4 బార్ బై 4. ఇది మొదటి యాక్టివిటీ సంబంధించింది. రెండవ యాక్టివిటీ ఏంటంటే, శాంపిల్ వేరియస్ కనుక్కుంటాం. సో ఫస్ట్ మనం V1 కనుక్కోవాలి, V2 కనుక్కోవాలి, V3 కనుక్కోవాలి, V4. సో మన ఇన్పుట్ బార్లో వేరియన్స్ కమాండ్ ఉపయోగిస్తే మనకి V1 అంటే శాంపిల్ సైజ్ S1 అనమాట, S1 సంబంధించిన వేరియన్స్ కనుక్కోవాలి, అలాగే S2 సంబంధించిన వేరియన్స్ V2, అలాగే S3 డేటా సంబంధించిన వేరియన్స్ని V3, అలాగే S4 సంబంధించిన డేటా V4. సో ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా మనం సిగ్మా వాల్యూ కనుక్కుంటాం. సో సిగ్మా ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 సిగ్మా సమ్మేషన్ ఆఫ్ i=1 to 4 VI, అంటే 1/4 ఇంటూ V1 స్మాల్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 అనే కమాండ్ ఉపయోగించి మనం అక్కడ దీని యొక్క సిగ్మా వాల్యూ కనుక్కుంటాం అన్నమాట. సో అక్కడతో మనకి రెండవ యాక్టివిటీ పూర్తవుతుంది. మూడవ యాక్టివిటీ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటికి మనం చార్ట్స్ ప్రిపేర్ చేయాలి. అంటే యాక్చువల్ సెంట్రల్ లైన్, అంటే ఏదైతే ప్రాసెస్ కంట్రోల్ సంబంధించిన ఈ ప్రాబ్లం ఉందో మనం ఒక సెంట్రల్ లైన్ ఒకటి డ్రా చేస్తాం ఈ గ్రాఫ్లో. సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనకి CL=S బార్ అని. ఏదైతే మనకు మొదటి యాక్టివిటీ S బార్ వాల్యూ వస్తుందో అది సెంట్రల్ లైన్ అవుతుంది. లోయర్ కంట్రోల్ లిమిట్ LCL కూడా కనుక్కుంటాం. అదేంటంటే S-2.58/√5 ∗σ. సో మనకి లోయర్ కంట్రోల్ లిమిట్ వస్తుంది కింద, అలాగే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా కూడా ఇచ్చారు. ఈ యొక్క ఫార్ములాస్ ఉపయోగించి మనకి CN అనేది మధ్యలో వస్తుంది, దాని కిందమో లోయర్ కంట్రోల్ లిమిట్, దాని పైనమో అప్పర్ కంట్రోల్ లిమిట్ అనే ఒక రెండు లైన్స్ వస్తాయి. సో అది మనకి మూడవ యాక్టివిటీ తెలుస్తుంది. తర్వాత నాలుగవ యాక్టివిటీ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే మనకి ఇన్పుట్ డేటా ఇచ్చారో దీని యొక్క ప్రాసెస్, అంటే మనం ఏదైతే మనం ప్రాసెస్ కంట్రోల్ అంటున్నామో ఇది కరెక్ట్గానే ఉందా, అంటే దాని యొక్క డేటా వచ్చి ఈ లిమిట్ మధ్యన ఉండాలన్నమాట. ఈ లోయర్ లిమిట్ ఏదైతే లోయర్ కంట్రోల్ లిమిట్ LCL మధ్యన, అలాగే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈ రెండింటి మధ్యన దాని యొక్క పాయింట్స్ ఉండాలి. ఏదైతే మనం ఇక్కడ నాలుగో యాక్టివిటీలో ఎక్స్ బార్ చార్ట్ డ్రా చేస్తాం మనం, మీన్ చార్ట్. సో అది ఒక లోపల ఉంటే మనం ఈ యొక్క ప్రాసెస్ కంట్రోల్ అన్నది కంట్రోల్గా ఉందని చెప్పాలి. ఒకవేళ ఏదైనా పాయింట్ కనుక బయటకు వచ్చిందనుకోండి, అప్పుడు మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో ఇది మనం డిసైడ్ చేస్తాం చార్ట్ డ్రా చేసిన తర్వాత. సో దీనికోసం ముందుగా మనం జియోజీబ్రా క్లాసిక్ 5 విండో ఓపెన్ చేద్దాం. సో దీన్ని మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ చేసి జియోజీబ్రా క్లాసిక్ 5 విండో ఓపెన్ చేద్దాం. సో ఎన్లాక్ చేయాలి. సో ముందుగా ఈ యొక్క గ్రాఫ్ని మనం అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ బార్ కింద ఉంది కదా, దాన్ని పైకి తీసుకురావాలి. సో దానికోసం మనం రైట్ క్లిక్, గ్రాఫిక్స్లోకి వెళ్ళి లేఅవుట్ ఆప్షన్ చూడాలి. సో లేఅవుట్ ఆప్షన్లో షో ఇన్పుట్ బార్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం స్ప్రెడ్షీట్ ఓపెన్ చేద్దాం. సో దానికోసం వ్యూకి వెళ్ళాలి. వ్యూ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్ప్రెడ్షీట్ ఆప్షన్ అనే మనం క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ దానికి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. ఇది కొద్దిగా ఇటుపక్క జరుపుదాం, ఇక్కడ మనకి డీ కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు మనం ఏదైతే మనకి క్వశ్చన్లో డేటా ఇచ్చారో, 4 శాంపిల్స్ ఇచ్చారు, S1, S2, S3, S4. సో వాటి యొక్క సైజ్ వచ్చి 5. సో ఆ వాల్యూస్ 1/1 ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ ఏ కాలం ఉందో S1 సంబంధించిన వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో ముందుగా S1 వాల్యూ ఎంటర్ చేద్దాం. సో S1 వచ్చి 6.5
3.5, తర్వాత సెకండ్ వచ్చి 6.4. సో హారిజంటల్గా ఆ వాల్యూస్ ఎంటర్ చేయాలి. తర్వాత వాల్యూ వచ్చి 6.32, ఎంటర్. నెక్స్ట్ వచ్చి 6.37, ఎంటర్. 6.42. సో ఇక్కడ మనం ఏ కాలంలో ఎంటర్ చేస్తాం S1 యొక్క డేటాని. ఇప్పుడు బి కాలంలో మనం S2 యొక్క డేటా ఎంటర్ చేద్దాం. సో మొదటిది 6.34, తర్వాత 6.4, తర్వాత 6.34, తర్వాత 6.36, తర్వాత 6.39. సో ఇప్పుడు మనకి S2 డేటా కూడా మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం S3 డేటాకు వద్దాం. అది కాలమ్ సిలో ఎంటర్ చేయాలి. సో కాలమ్ సిలో ఫస్ట్ వన్ 6.42, తర్వాత 6.64, తర్వాత 6.35, తర్వాత 6.59, తర్వాత మనం 6.72. సో S3 యొక్క డేటా ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం S4 డేటాకు వద్దాం. అది డి కాలంని ఎంటర్ చేయాలి. సో అది వచ్చి 6.38, తర్వాత 6.48, తర్వాత వచ్చి 6.44, తర్వాత వచ్చి 6.58, తర్వాత వచ్చి 6.39. సో మనం ఈ డేటాని ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ మొదటి యాక్టివిటీకి వద్దాం. మొదటి యాక్టివిటీ ఏం కనుక్కోవాలంటే S1 బార్ కనుక్కోవాలి. సో దానికోసం మనం ఎస్ బార్ 1M అందాం. సో ఇన్పుట్లో S_, సో ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్, 1M అందాం. సో ఈక్వల్ టు, సో మీన్ కమాండ్ ఇవ్వండి. ఇక్కడ మీన్ అనగానే మనకి ఇలా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ రా డేటాను ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం S1 కనుక్కోవాలి కాబట్టి, S1 బార్ కనుక్కోవాలి కాబట్టి, సో S1 బార్ డేటా అన్నది ఏలో ఉంది, అంటే A1 నుంచి A5 వరకు ఉంది. సో అక్కడ A1 నుంచి A5కి ఇద్దాం, క్యాపిటల్ A1. సో కాలమ్ A5, నౌ ఎంటర్. సో మీన్ ఆఫ్ A15, సో ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి S బార్ 1M ఉంది కదా, ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్ క్లోజింగ్ ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ చూపించింది. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. సో S1M వచ్చి మనకి 6.37 వచ్చింది. అలాగే సేమ్ మనం S2 బార్ కనుక్కుందాం. సో S2 బార్ వచ్చి B కాలం యొక్క డేటా సంబంధించింది. సో S_2M ఈక్వల్ టు, సో ఎగైన్ మీన్ కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మనం బీ కాలం సంబంధించింది ఇవ్వాలి. సో ఇక్కడ B1 కాలం, B5 వరకు ఉంది కాబట్టి, సో ఎంటర్. సో మనకి S2 వచ్చింది, అలాగే S3 ఇద్దాం. సో S_, సో ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, 3M ఈక్వల్ టు మీన్ కమాండ్ ఇద్దాం. సో ఎగైన్ రా డేటా. సో ఇక్కడ మనం ఇప్పుడు మన S3 వచ్చి C కాలం సంబంధించింది కాబట్టి C1 క్యాపిటల్ C1 కాలం క్యాపిటల్ C2, సో ఎంటర్. సో C5 వరకు ఇవ్వాలి కాబట్టి ఇది 5 ఇద్దాం. సో ఎంటర్. సో మనకి S3 కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ S4 బార్కి ట్రై చేయాలి. సో S4 బార్ వాల్యూస్ మనకి D కాలంలో ఉన్నాయి. సో D1 నుంచి D5 వరకు ఉంది. సో అది ఇద్దాం. సో ఇక్కడ S4 అని టైప్ చేయండి, S_. సో ఇక్కడ ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్, 4M ఈక్వల్ టు, సో మీన్ కమాండ్ ఇద్దాం. సో రా డేటా. సో ఇక్కడ D1 కాలమ్, D5 ఎంటర్. సో మనకి S1 బార్ వచ్చింది, S2 బార్ వచ్చింది, S3 బార్ వచ్చింది, S4 బార్ వచ్చింది. ఇప్పుడు మన మొదటి యాక్టివిటీలో ఏదైతే ఫార్ములా ఉందో, ఇప్పుడు మనం S బార్ వాల్యూ కనుక్కుందాం. సో S బార్ వాల్యూకి మనం దాన్ని S_M అందాం. సో ఇన్పుట్ బార్లో S_M ఈక్వల్ టు, సో మీన్ కమాండ్ ఇవ్వండి. సో ఇగన్ ఇలాగ రా డేటా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం S బార్, సో 1M కామా S_, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, 2M
కామా ఎగైన్ ఎస్ అండర్ స్కోర్ ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్ 3m కామా ఎస్ అండర్ స్కోర్ ఓపెన్ ద ఫ్లవర్ బ్రాకెట్ 4m. సో ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఎంటర్ ఇవ్వండి. సో మనకి ఎస్ఎం ఈక్వల్ టు 6.43 వచ్చింది. సో మొదటి యాక్టివిటీ మనం పూర్తి చేసాం. ఇప్పుడు మనం రెండవ యాక్టివిటీకి వద్దాం. రెండవ యాక్టివిటీ ఏంటంటే టు క్యాల్కులేట్ ద శాంపిల్ వేరియన్సెస్ స్మాల్ v1 v2 v3 v4 కనుక్కోవాలి. సో దానికోసం మనం ఇక్కడ v1 కనుక్కుందాం. సో వేరియన్స్ v1 అంటే ఏంటి? వేరియన్స్ ఆఫ్ s1 డేటా సంబంధించింది కాబట్టి. సో ఇక ఇక్కడ కూడా వేరియన్స్ కమాండ్ ఇవ్వాలి మనం. సో వేరియన్స్, సో దానికోసం మనం దాన్ని ఏమన్నా ఉంది v1 అందాం. v_1 ఈక్వల్ టు వేరియన్స్. సో వేరియన్స్ అనగా మనకు కమాండ్ ఓపెన్ అవుతుంది. సో లిస్ట్ ఆఫ్ రా డేటా వచ్చి v1 అంటే మనకి s1 డేటా సంబంధించింది అనమాట. సో s1 డేటా ఎక్కడ ఉంది? ఏలో ఉంది, కాలమ్ ఏలో ఉంది ఇక్కడ. సో a1 నుంచి a5 వరకు ఉంది. సో అదేద్దాం. సో a1 కాలమ్ a5 ఎంటర్. సో మనకి v1 వచ్చింది. అలాగే v2 కూడా కనుక్కుందాం. సో v_2 ఈక్వల్ టు వేరియన్స్. సో అగైన్, సో ఇప్పుడు మనకు v2 అంటే b కాలమ్ సంబంధించింది. సో b డాట్ s2 అనమాట. సో ఇక్కడ మనం b1 అందాం. సో కాలమ్ b5. సో ఎంటర్. సో v2 వచ్చింది. అలాగే నెక్స్ట్ మనం v3 కనుక్కుందాం. సో v_3 ఈక్వల్ టు వేరియన్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు మనం c కాలమ్ సంబంధించింది ఇక్కడ. సో c1 కాలమ్ c5 ఎంటర్. సో v3 వచ్చింది మనకి. అలాగే v4 కూడా కనుక్కుందాం. సో v4 వచ్చి s4 సంబంధించింది. సో s4 డేటా వచ్చి మనకి d లో ఉంది ఇక్కడ. సో v_4 సో _ ఈక్వల్ టు వేరియన్స్ అనివ్వండి. సో లిస్ట్ ఆఫ్ రా డేటా వస్తుంది ఇక్కడ క్యాపిటల్ d1 కాలమ్ d5. సో ఎంటర్. సో మనకి v4 కూడా వచ్చింది. సో మనకి v1 v2 v3 v4 కనుక్కున్నాం. ఇప్పుడు మనం సిగ్మా కనుక్కోవాలి. సో సిగ్మాకి ఫార్ములా ఇచ్చారు అక్కడ. సో ఆ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to 4 ఇంటూ vi. సో సమ్మేషన్ అంటే మనం అన్ని వాల్యూస్ v1 యొక్క వాల్యూస్ అన్ని యాడ్ చేయాలన్నమాట. v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ v4 / 4 అనమాట. సో దానికి మనం ఇన్పుట్ బార్లో సిగ్మా కనుక్కుందాం. సో దాని ఫార్ములా ఇక్కడ సిగ్మా సింబల్ కావాలి కాబట్టి ఇన్పుట్ బార్లో సిగ్మా సింబల్ ఎత్తకండి. ఇక్కడ సిగ్మా ఉంది. సో సిగ్మా ఈక్వల్ టు, సో స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఫంక్షన్ వాడదాం, sqrt. సో sqrt కమాండ్ ఓపెన్ అయింది. సో ఈ కమాండ్ ప్లేస్లో, సో ఒక ఆల్రెడీ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. సో 1/4 అగైన్ ఓపెన్ ద బ్రాకెట్ v_1 ప్లస్ v_2 ప్లస్ v_3 ప్లస్ v_4. సో మనకి ఇక్కడ 1, 2, 3 బ్రాకెట్స్ ఓపెన్ అయ్యి. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. సో మనకి ఇది సమ్ వాల్యూ మనము ఒకసారి మళ్ళీ డిలీట్ చేసుకోకూడదు. సో అగైన్ విల్ డిలీట్. సో సిగ్మా, సో సింబల్స్లోకి వెళ్దాం. సిగ్మా, సో సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఫంక్షన్ sqrt. సో దీంట్లో మనకి బ్రాకెట్ ఉంది కాబట్టి అగైన్ ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. సో 1/4 అగైన్ ఈ బ్రాకెట్స్ క్లోజ్ చేద్దాం. సో 1/4 అగైన్ ఓపెన్ ద బ్రాకెట్. సో v_1 ప్లస్ v_2 ప్లస్ v_3 ప్లస్ v_4. సో ఇంకొక బ్రాకెట్ మనం క్లోజ్ చేయాలి ఇక్కడ. సో రెండు బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. సో 1 8 1 నౌ కెన్ ఎంటర్. సో సిగ్మా ఈక్వల్ టు 0.08 వచ్చింది. సో ఇక్కడతో మనకి రెండవ యాక్టివిటీ పూర్తయింది. ఇప్పుడు మూడవ యాక్టివిటీకి వద్దాం. ఇప్పుడు మూడవ యాక్టివిటీలు ఏంటంటే మనం టు డిటర్మైన్ ద సెంటర్ లైన్ సిఎల్ ఈక్వల్ టు s బార్ అండ్ లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్ ఈక్వల్ టు s బార్ -2.58/√5 సిగ్మా అండ్ అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసీఎల్ ఈక్వల్ టు s బార్ +2.58/√5 సిగ్మా. అంటే ఇక్కడ మనం సిఎల్ ఈక్వల్ టు s బార్ అని ఒక లైన్ డ్రా చేయాలి ఫస్ట్. మనం సిఎల్ అంటే ఇక్కడ సెంటర్ లైన్ అర్థం అనమాట.
సో సిఎల్ అని డ్రా చేద్దాం మనం. సో ఇన్పుట్ బార్లో సిఎల్ అని టైప్ చేయండి. సో సిఎల్ కోలమ్, సో వై ఈక్వల్ టు స్మాల్ వై ఈక్వల్ టు ఎస్ సంబంధం. సో స్మాల్ వై ఈక్వల్ టు ఎస్ బార్ కాబట్టి ఇక్కడ ఎస్ బార్ మనం ఇక్కడ ఎస్ఎమ్తో డిఫైన్ చేసాం మనం. సో ఎస్ అండర్ స్కోర్ ఎం అనమాట. సో మనకు ఒక లైన్ వచ్చింది ఇక్కడ, అది సిఎల్. సో ఎంటర్ అనగానే మనకి సిఎల్ అని వస్తుంది, దట్ ఈస్ సెంటర్ లైన్. ఇప్పుడు మనకు సెంటర్ లైన్ వచ్చింది, సెంటర్ లైన్ వై ఈక్వల్ టు 6.43 వచ్చింది. ఇప్పుడు మనం లోయర్ కంట్రోల్ లిమిట్ కూడా మనం డ్రా చేద్దాం. సో లోయర్ కంట్రోల్ లిమిట్ మనకి ఫార్ములా ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో. సో ఎల్సిఎల్ కోలమ్ అగైన్ దట్ ఈస్ వై ఈక్వల్ టు ఎస్. సో ఫార్ములా వచ్చి ఎస్ బార్. ఇక్కడ ఎస్ బార్ అంటే ఇక్కడ మనం ఎస్ఎమ్తో డిఫైన్ చేస్తాం అది. సో ఎస్ అండర్ స్కోర్ ఎం స్పేస్ మైనస్. సో అక్కడ ఫార్ములా వచ్చి మనకి 2.58 కాబట్టి, సో ఓపెన్ ద బ్రాకెట్ హియర్, సో 2.58 దెన్ స్లాష్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 5 కాబట్టి ఎస్క్యూ ఆర్టీ స్క్వేర్ రూట్, ఇలా కమాండ్ ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్లేస్లో మనం 5 అని కొడదాం. సో 5 ఇక్కడ మనం సిగ్మా అని, ఈ సింబల్స్లోకి సిగ్మా అని టైప్ చేయాలి. సో నా ఎంటర్. సో మనకి ఇలా వచ్చింది అనమాట, రెండు కొద్దిగా కలిసిపోయినాయి. ఇక్కడ కొద్దిగా మనం ఇది రెడ్యూస్ చేద్దాం. సో దీనికోసం ఏం చేద్దాం అంటే ఇది బాగా క్లియర్గా కనబడాలంటే మనం కొద్దిగా వై యాక్సిస్కి వెళ్ళి దాన్ని వాల్యూస్ మారుద్దాం. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇలా ఓపెన్ అయింది మనకి. ఇక్కడ మనం లేఅవుట్లోకి వెళ్దాం. సో యాక్సిస్కి వెళ్ళాలి. సో దానికోసం మనం గ్రాఫిక్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏదైతే వై యాక్సిస్ ఉందో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మినిమం వాల్యూ 6 అందాం అండ్ మ్యాక్సిమం వాల్యూ 7 అందాం. సో క్లోజ్ దిస్. ఓకే, సో కొద్దిగా మనకి కొంచెం కనిపించింది మనకి ఇప్పుడు ఎల్సిఎల్ కొద్దిగా కనిపించినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ యూసిఎల్ టైప్ చేద్దాం, అంటే అప్పర్ కంట్రోల్ లైన్. సో అప్పర్ యూసిఎల్ ఫార్ములా కూడా ఇచ్చారు మనకు అక్కడ. సో దాన్ని మనం యూసిఎల్ కాలమ్ వై ఈక్వల్ టు, సో ఏముందంటే ఇక్కడ ఎస్ బార్ ఉంది. సో ఎస్ బార్ ఎందుకు అక్కడకి సేమ్ ఎస్ఎం అని టైప్ చేయాలి మనం. సో ఎస్ బార్ ఎం ఎస్ అండర్ స్కోర్ ఎం ప్లస్ ఓపెన్ ద బ్రాకెట్ 2.58 క్వశ్చన్లో ఉన్న ఫార్ములా టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో స్క్వేర్ రూట్, సో స్క్వేర్ రూట్గా మన కమాండ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో 5 నౌ ఇంటూ సిగ్మా. సో సిగ్మా ఓపెన్ అయింది. సో మనకి యూసిఎల్ కూడా మనకి ఇక్కడ మూడో లైన్ వచ్చింది మనకి. యూసిఎల్ వచ్చి వై ఈక్వల్ టు 6.53 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి మూడిట్లకి ఒక్కొక్క కలర్ ఇద్దాం. సో ముందుగా యూసిఎల్ చూద్దాం. సో రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ కలర్ ఆప్షన్కి వెళ్ళండి. సో యూసిఎల్కి మనం అప్పర్ అది రెడ్ కలర్ ఇద్దాం. తర్వాత సిఎల్ అంటే సెంట్రల్ లైన్, సెంట్రల్ లైన్కి మనం అగైన్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దీనికి మనం థిక్ బ్లూ ఇద్దాం. నెక్స్ట్ ఎల్సిఎల్ లోయర్ కంట్రోల్ లిమిట్ వచ్చి, సో లోయర్ కంట్రోల్ లిమిట్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దీనికి కొద్దిగా గ్రీన్ ఇద్దాం. సో ఇలా మనం మూడు కలర్స్ ఇచ్చాం. సో మూడు కలర్స్ మూడు డిస్టింగ్విష్ అయ్యిందనమాట. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడతో మనకి మూడవ యాక్టివిటీ పూర్తి చేసాం. ఇప్పుడు నాలుగవ యాక్టివిటీకి వద్దాం. నాలుగవ యాక్టివిటీ ఏంటంటే టు డ్రా ది ఎక్స్ బార్ చార్ట్. ఎక్స్ బార్ చార్ట్ అంటే మీన్ చార్ట్ డ్రా చేయాలి. సో చార్ట్ డ్రా చేసి మనం అది ఈ ప్రాసెస్ కంట్రోల్ అన్నది వెదర్ కంట్రోల్గా ఉందా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉందా అన్నది మనం డిటర్మైన్ చేయాలి. సో దానికోసం ఒక నాలుగు పాయింట్స్ మనం కనుక్కుంటాం. సో దానికి నాలుగు పాయింట్స్ కోసం శాంపిల్ వాల్యూస్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సెస్ వాల్యూస్. సో ఇక్కడ ఎక్సెస్ వాల్యూస్ 2, 4, 6, 8 తీసుకుందాం. దాన్ని బట్టి మనం ఇక్కడ డ్రా చేయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ స్ప్రెడ్షీట్ అవసరం లేదు కాబట్టి స్ప్రెడ్షీట్ క్లోజ్ చేద్దాం. సో ముందుగా ఏ పాయింట్ని మనం ప్లాట్ చేద్దాం. సో నాలుగు పాయింట్లు ప్లాట్ చేయాలని చెప్పాను కదా, అంటే మనం ఒక చార్ట్ వస్తుందన్నమాట. సో బేసిక్ ఇక్కడ మన శాంపిల్ వాల్యూస్ వచ్చి 2, 4, 6, 8 తీసుకుంటాం. ఎగ్నెస్ట్ దిస్ వాల్యూస్ అంటే మీన్ వాల్యూస్కి మనం డ్రా చేయాలి. సో ఏదైతే మీన్ వాల్యూస్ అంటే ఎస్ బార్, ఎస్ వన్ బార్ అంటే ఇక్కడ S1M ఉంది, S2 బార్ అంటే S2M, S3 బార్. సో ఆ పాయింట్స్కి ఎగ్నెస్ట్గా మనకి పాయింట్స్ వస్తాయి, దాన్ని ప్లాట్ చేయాలన్నమాట. సో ముందుగా ఏ పాయింట్ని మనం ప్లాట్ చేద్దాం. సో ఏ ఏంటంటే, సో ఏని ఎలా డిఫైన్ చేస్తామండి మనం,
ఓపెన్ ద బ్రాకెట్. సో చెప్పాం కదా శాంపుల్ వాల్యూస్ 2, 4, 6, 8 తీసుకోవాలని. సో ముందుగా 2కి తీసుకుంటాం ఏకి. సో ఎక్స్ 2 వన్కి మనకి S1 బార్ అంటే S1M అనమాట. సో 2, S_1M ఎంటర్. సో మనకి ఇక్కడ ఇది పాయింట్ ఏ వచ్చింది. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ బి ప్లాట్ చేస్తాం. సో పాయింట్ బి అన్నది ఇక్కడ వాల్యూ వచ్చి 4 అనమాట. ఎక్స్ వాల్యూ 4 తీసుకోవాలి. సో 4కి S2 బార్ తీసుకోవాలన్నమాట. S2 బార్ అంటే S2M. సో అది పాయింట్ బి అంటాం. సో బి అగైన్ ఓపెన్ ద బ్రాకెట్. సో 4, సో S2 బార్ అంటే సో S_2M. సో క్లోజ్ ద బ్రాకెట్. సో ఎంటర్. సో మనకి బి పాయింట్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు మనం సి పాయింట్ ప్లాట్ చేయాలి. సో సి అగైన్ ఇప్పుడు 2, 4 అయిపోయింది. ఇప్పుడు 6కి ఎక్స్ వాల్యూ 6 తీసుకోవాలి. సో 6, S_3M ఎంటర్. సో మనకి సి పాయింట్ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పాయింట్ డి తీసుకుందాం. సో డి వచ్చి సో 2, 4, 6 ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చి ఎక్స్ వాల్యూ 8 అనమాట. సో 8 తీసుకోవాలి శాంపుల్ వాల్యూ. సో S3 బార్ అంటే ఇక్కడ అది మీన్ S4 బార్ అనమాట. S4 బార్ అంటే S4M తీసుకోవాలి ఇక్కడ. సో S_4M. సో 4M క్లోజ్ బ్రాకెట్. నౌ ఎంటర్. సో మనకి డి పాయింట్ కూడా వచ్చింది. ఇలా ABCD వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి ఈ ABCD అన్న 4 పాయింట్స్ మనం జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేస్తాం? పాలీలైన్ చేయాలన్నమాట. పాలీలైన్ చేయాలంటే దానికి పాలీలైన్ కమాండ్ వాడాలి. సో దానికి మనం ఇన్పుట్ బార్లోకి వెళ్ళి పాలీలైన్ అని కమాండ్ టైప్ చేయాలి. సో పాలీలైన్, సో పాలీలైన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ పాయింట్స్ ఉంది కదా అదనమాట. ఇక్కడ A, B, C, D అనగానే మనకి ఇలాగా ఒక మీన్ చార్ట్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెయిన్ చార్ట్లో మీరు ఇక్కడున్న పాయింట్స్ ABCD ఉంది కదా, ఈ పాయింట్స్ అన్నీ అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్ మధ్యనే ఉండాలి. సో అది కానీ దాటితే అది దాన్ని ఏమంటాం అంటే మనం ప్రాసెస్ కంట్రోల్ అవుట్ ఆఫ్ సిగ్నల్ అంటాం అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ సిగ్నల్ అంటాం, అంటే అది దాటిపోయిందని. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది, ఇది ఈ చార్ట్ని డ్రా చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సి అన్న పాయింట్ అప్పర్ కంట్రోల్ లిమిట్ బయట ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ డేటా ఇచ్చారో ఈ డేటా సంబంధించిన ప్రాసెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట, అంటే కంట్రోల్ కాదు. సో కంట్రోల్ అంటే లోపల ఉండాలి. సి పాయింట్ కూడా లోపల ఉంటే అప్పుడు మనం కంట్రోల్ అని చెప్పవచ్చు. సో సి పాయింట్ బయటకు వచ్చింది కాబట్టి ఒక పాయింట్ బయట వచ్చింది కాబట్టి మనం దీని యొక్క ప్రాసెస్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఓకే, సో అలాగా మనం ఇది ఒక డిటర్మైన్ చేస్తాం. సో దీన్ని మనం అవుట్పుట్ యొక్క టేబుల్స్ రూపంలో మనం చూపించాల్సి ఉంటుంది. సో దానికోసం మీకు టేబుల్ వాల్యూస్ కూడా వేశాను నేను, చూడండి ఒకసారి. సో చూడండి ఇలా వస్తుంది అనమాట, అవుట్పుట్ ఫర్ శాంపుల్ మీన్ అండ్ శాంపుల్ వేరియన్స్. సో అక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చాయో మనకి S1 బార్ వచ్చింది ఇందాక 6.37. సో చూడండి ఇక్కడ 6.37. సో అదే ఆ వాల్యూస్ అన్నీ వేసుకోవాలన్నమాట. S1 బార్ S2 బార్ S3 బార్ S4 బార్ అలాగే V1 వాల్యూ V2 వాల్యూ అంటే శాంపుల్ వేరియన్స్ V1, శాంపుల్ వేరియన్స్ V2, శాంపుల్ వేరియన్స్ V3, శాంపుల్ వేరియన్స్ V4. సో ఈ 4 వాల్యూస్ మనం వేస్తాం. సో అది చూసుకోవాలి. సో ఈ వాల్యూస్ అలాగ వస్తాయి మనకి V1 V2 V3 V4 అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం తర్వాత టేబుల్ వచ్చి మనకి అవుట్పుట్ చూడండి ఇక్కడ S బార్ సిగ్మా సిఎల్ ఎల్సిఎల్ అండ్ యూసిఎల్. సో ఏదైతే వాల్యూస్ వచ్చాయో మనం అక్కడ వేసాం. సో ఇవన్నీ అక్కడ వేసుకోవాలి. తర్వాత మనం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో తర్వాత ఏదైతే వాల్యూస్ ఇవన్నీ వేసుకుంటాం, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ చూడండి ఇక్కడ. ఈజ్ దేర్ ఎనీ అవుట్ ఆఫ్ కంట్రోల్ సిగ్నల్ అంటే 1 పాయింట్ ఇందా చెప్పాం కదా సి అన్న పాయింట్ బయటకు వచ్చిందని.
సో ఈజ్ ద ప్రాసెస్ అండర్ కంట్రోల్, నో అని అలా చెప్పచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం అవుట్పుట్ టేబుల్ 3 టేబుల్స్ వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇచ్చేయాలి. సో మరొకసారి మనం ఈ జీబ్రా ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ సో ఈ విధంగా మనకి వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకే, సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.